ఈజీ విజ్ హెచ్ఎయిట్ సి అండి కెమెరా. ఒక కస్టమర్కి ఇన్స్టాల్ చేసిన తర్వాత రెండు నోటిఫికేషన్స్ వచ్చినాయి పొద్దున్నే 9:30కి. ఏంటో అని ఓపెన్ చేస్తే ఒక ఇద్దరు పర్సన్స్ వచ్చారు, ఇద్దరు పెద్దోళ్ళు బాబాయిలు, ఆ ఏరియాలోనే ఏదో పొలం పనులు చేసుకునేవాళ్ళు. ఏదేమైనా మన ప్రిమిసెస్లోకి, మన పరిసరాల్లోకి మనం లేనప్పుడు మన పర్మిషన్ లేకుండా రావడం తప్పే కదా, కానీ వచ్చారు. కానీ ఈ కెమెరా వాళ్ళని ఎలా దడిపించిందో, వాళ్ళు ఎలా కంగారు పడి వెళ్ళిపోయారో మీరే క్లియర్గా చూడండి. ఎవరమ్మా విక్రమ్ పని మీకు ఎందుకు వచ్చారు? పోలీసులు మంపినా ఎవరమ్మా విక్రమ్ పని మీకు ఎందుకు వచ్చారు? పోలీసులు మంపినా ఎవరమ్మా విక్రమ్ పని మీకు ఎందుకు వచ్చారు? పోలీసులు మంపినా వచ్చేవరకు వాళ్ళతో వచ్చిన కుక్కను కూడా లోపల మర్చిపోయి కంగారు కంగారు వెళ్ళిపోయారు. కెమెరా అయితే వాళ్ళని అలా దడిపించింది. రెండు లైట్స్ ఎట్లా బ్లింక్ అవుతా ఎట్లా కంటిన్యూస్గా రెండు లైట్స్ ఎట్లా బ్లింక్ అవుతా వాళ్ళని ఎలా భయపెట్టిందో చూడండి. ఈ కెమెరా వచ్చేసి 2 ఈ కెమెరా వచ్చేసి హెచ్ఎయిట్ సి ప్యాన్ టిల్ట్ వైఫై కెమెరా అండి. వైఫైతో పనిచేస్తుంది. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, ఎండలో కూడా ఏం కాదు. దీనికి 360 డిగ్రీస్ ఉంటుంది. దీనికి ప్యాన్ టిల్ట్ ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్స్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి 2K ప్లస్. 2K ప్లస్ అంటే ఆల్మోస్ట్ మనకి 5 మెగాపిక్సెల్ రిజల్యూషన్లో రికార్డ్ అవుతుంది. ఈజీ స్మార్ట్ హోమ్స్ హెచ్ఎయిట్ సి మోడల్ అయితే ఇది. 360 డిగ్రీస్ పానోరామిక్ వ్యూ ఉంటుంది. అండ్ మనకి ఆటో జూమ్ ట్రాకింగ్, అంటే పర్సన్ వస్తే ఆటోమేటిక్గా జూమ్ కూడా చేసుకుంటుంది. జూమ్ చేసి ఫేస్ జూమ్ చేసుకుంటుంది, జూమ్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. యాక్టివ్ డిఫెన్స్, అంటే ఇప్పుడు ఇందాక చూశారు కదా సైరన్ ఎట్లా మోగి ఇక్కడికి ఎందుకు వచ్చారు వెళ్ళిపోండి అని, మన వాయిస్ కూడా ఇందులో రికార్డ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లోను యాపిల్ స్టోర్లోను రెండిట్లో యాప్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఏఐ పవర్డ్ హ్యూమన్ డిటెక్షన్ ఉంటుంది. ఇందాక చూసినట్లుగానే హ్యూమన్ మాత్రమే, మనుషులను మాత్రమే డిటెక్ట్ చేస్తుంది. అక్కడ ఏమైనా చెట్లు ఊగినా, ఆకులు కదిలినా, ఏదైనా చెత్త ఎగిరినా కూడా ఇది డిటెక్షన్ అయితే చేయదు. బాక్స్ మీద దీని ప్రైస్ వచ్చేసి 9,900 ఉంది. కానీ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 40% తక్కువగా దొరుకుతుంది. ఇది 4 మెగాపిక్సెల్ అని దీని మీద ఇచ్చేశారు. హ్యూమన్ డిటెక్షన్ అయితే చాలా బాగుంది. ఇందులో చాలా బాగా డిటెక్ట్ చేసింది. యాక్టివ్ డిఫెన్స్ అంతా మీరు ద వీడియోలో ఎలా యాక్టివేట్ చేయాలి, మన కస్టమ్ వాయిస్ ఎట్లా పెట్టాలి, వీడియో చివరి దాకా చూస్తే ఆ సెట్టింగ్ కూడా ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. చివరి వరకు చూడండి. చివరిలో కస్టమ్ వాయిస్ రికార్డింగ్ ఎట్లా చేసామో చూద్దరు. కెమెరా అయితే చూడటానికి ఇట్లా ఉంది. దీనికి వచ్చేసి కింద వచ్చేసి 2 LED లైట్స్ ఉన్నాయి, పైన ఇన్ఫ్రారెడ్ లైట్స్ ఉన్నాయి నైట్ కలర్ కోసం. ఎల్ఈడీలు బ్లాక్ అండ్ వైట్లో కూడా ఇన్ఫ్రారెడ్ ఉంటుంది. కెమెరాకు వచ్చేసి ఒక RJ45 ల్యాండ్ జాక్ ఉంది. 12 వోల్ట్స్ DC పవర్ ఇన్పుట్ కూడా ఉంది.
వెనకాల చాలా పెద్ద స్పీకర్ ఇచ్చారు, సౌండ్ వాల్యూమ్ అయితే చాలా బాగుంది, చాలా లౌడ్గా కూడా అనిపిస్తుంది. లైట్స్ అయితే ఇక్కడ ఒక ఈ కింద వచ్చేసి మనకి రీసెట్ బటన్ ఉంది, మైక్రో ఎస్డి కార్డు, ఈ రెండు స్క్రూస్ ఓపెన్ చేసి మైక్రో ఎస్డి కార్డు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అప్ టు మనకి 256 GB వరకు అయితే మైక్రో ఎస్డి కార్డు పెట్టుకోవచ్చు. 5 MP కెమెరా కదా, మనకి స్టోరేజ్ సరిపోదు కాబట్టి 256 వరకు, సారీ 512 వరకు సపోర్ట్ చేస్తుంది. స్క్రూస్ అయితే ఇచ్చారు 4 స్క్రూలు, సీలింగ్ కానీ ఇది వాళ్ళకి కానీ ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ ల్యాండ్ జాక్ని వాటర్ ప్రూఫ్ చేయడానికి ఈ క్లిప్స్ అయితే ఇచ్చారు. ఒక పవర్ అడాప్టర్ ఉంది, ఈ పవర్ అడాప్టర్ వచ్చేసి మనకి 12 వోల్ట్స్ 1 యాంప్ అయితే దీని మీద చూడవచ్చు. 12 వోల్ట్స్ DC పవర్ కూడా ఈ కెమెరాకి మనం ఇచ్చుకోవచ్చు. సోలార్ పవర్ 12 వోల్ట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకొచ్చేసి బాక్స్లో మనకి ఈ వాల్ ఫిక్సింగ్కి ఒక క్లాంప్ అయితే ఇచ్చారు, ప్లాస్టిక్ది ఇది. ఒక డ్రిల్ టెంప్లేట్ ఉంది. సీలింగ్ అండ్ వాల్ ఎటైనా పెట్టుకోవచ్చు మనం, ఈ డ్రిల్ టెంప్లేట్ యూజ్ చేసుకుని డ్రిల్లింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ దాన్ని కెమెరాకి బ్యాక్ సైడ్లో ఫిక్స్ చేయొచ్చు. అట్లాగే ఈ ఆడియో, కస్టమ్ ఆడియో సౌండ్ ఈ పక్కన స్క్రీన్లో చూడొచ్చు మీరు. ఈ రిలీజ్ బటన్ ప్రెస్ చేసి మనం కస్టమ్ సౌండ్ రికార్డ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. మ్యూట్ పెట్టుకోవచ్చు ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంటే. ఇన్సెన్సివ్ అని బీప్ సౌండ్, ఇది సాఫ్ట్ ఏమో మనకి సైరన్ అవుతుంది. కాన్ఫిగర్ ఆడియబుల్ వార్నింగ్ కూడా ఉంది. ఈ కింద హోల్డ్ బటన్ ప్రెస్ చేసి మనం కొన్ని వాయిస్లు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా అయితే ఇట్లా వాల్కి ఫిక్స్ చేసేసాము. మనకి నోటిఫికేషన్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఈ కెమెరాలో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.